ఇక్కడ తిట్లు అనేటువంటిది ఒకళ్ళకి తిట్టే అర్హత ఉంటుంది, ఇంకొకళ్ళకు ఉండదు. మనకి ప్రజాస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రజాస్వామ్యంలో ఇది ఒక స్పెషాలిటీ. మనం దేందదే రైట్ది రైటే అంటున్నాం, రాంగుది రాంగ్ అనే చెప్పుకుంటున్నాం. ఇంతకుముందు పట్టాభి భోషడీకే అని తిట్టినప్పుడు తప్పనినే అన్నాం. అదే సందర్భంలో మొన్న కుటుంబాన్ని లాగుతా లోకేష్ పోలికలు అంటూ పిచ్చి మా కోతలు కూసినప్పుడు అది తప్పనే చెప్పాం. అది దేందది అదే సందర్భంలో అంతకుముందు చంద్రబాబు గారు మాట్లాడినవి చెప్పుకున్నాం. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఇటు వీళ్ళు మాట్లాడినవి కొడాలి నాని మాట. దేందది తప్పు అనటం అని కాకుండా ఒకళ్ళు చేస్తే రైట్ ఇంకొకళ్ళు చేస్తే రాంగ్ అని వాదించుకునేటువంటి మూర్ఖులకి వదిలేద్దాం. తాజాగా చంద్రబాబు గారి మాటలు ఒకటి కలకలం రేపుతున్నాయి. ఏంటంటే, ఆ మధ్యకాలంలో ఇదివరకు రేవంత్ రెడ్డి వాడాడు, తర్వాత మరికొంతమంది కూడా వాడారు. ఏమని, పావురాల గుట్టలో పావురం అయిపోయాడు చంద్రబాబుతో పెట్టుకుంటే అనేటువంటి. ఇప్పుడు స్వయంగా చంద్రబాబు గారే ఎక్కడో ఓ చోట శాశ్వతంగా కనుమరుగవుతాడు, మనతో పెట్టుకున్నాడు కాలగర్భంలో కలిసిపోయాడు. ఇది చిత్తూరు జిల్లా పర్యటనలో బాబు గారు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించిన వెర్షన్ ఒకసారి విందాం. మీకు నాయకత్వం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేమేం భయపడం. చాలా మందిని చూశాను 40 ఏళ్ళు, ఎవరైతే మనతో పెట్టుకున్నారో వాళ్ళంతా కాలగర్భంలో కలిసిపోయారు. గిరగరా తిరగతానే ఉన్నాడు, ఎక్కడో కనపడతావు. నీ గిరగర తిరిగి కళ్ళు తిరిగి వాడు పడి శాశ్వతంగా ఫినిష్ అయిపోతావు, గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి అని హెచ్చరిస్తున్నా. ఏరియల్ సర్వేలో వస్తాడు అంటే మీ హెలికాప్టర్లో వస్తాడు, గాల్లో వస్తాడు, గాల్లో పోతాడు. ఏమనుకుంటున్నా నాకైతే అర్థం కాల. ఖచ్చితంగా ఇటిట్లలో విమర్శించడం వేరు, గాల్లో వస్తాడు, గాల్లో పోతాడు, లేకపోతే ఈ ఇట్లాంటివే కొన్ని గాల్లో ఏరియల్ సర్వే అని తప్పుపట్టడంలో తప్పలేదు. రెండవది, ఇక్కడ ఈ పాయింట్లలో ఉన్నది ఏంటంటే, ఇక్కడ వెళ్ళింది వరద బాధితులను పరామర్శించడానికి. అక్కడైతే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి, ఏమని బియ్యం ఇచ్చావా, వీళ్ళకి పప్పులు ఇచ్చావా, ఉప్పు ఇచ్చావా, ఇవి కదా ప్రశ్నలు. అవి పోయి ఇందులో రాజకీయం ఏంటి అవసరం? బేసిక్గా ఈయన రావాలా రానక్కర్లేదా? ఖచ్చితంగా నేనైతే ఎప్పుడు మీ మధ్యలోనే ఉండేవాడిని, ఇంతకుముందు ఉండేవాడిని, ఇప్పుడు ఉంటాను, ఎప్పటికే ఉంటాను. ఆయన వచ్చేటప్పటికి ఏరియల్ సర్వేలు తప్పించి కిందకు వచ్చే ఇది లేదు, మానవత్వం కూడా లేదు. ఇది విమర్శ. అలా కాకుండా గాల్లోనే తిరుగుతావు, గాల్లోనే పోతావు అంటే వేరే వెళ్తుంది సంకేతం. బట్ ఆ మాట అనే అర్హత ఒక్క చంద్రబాబు గారికి మాత్రమే ఉంది, యాజ్ ఫర్ 90% ఆఫ్ మీడియా ప్లస్ 90% ఆఫ్ ఆ ఇంటలెక్చువల్ టీమ్. సేమ్ టైం ఇలాంటివి కడుపు రగిలేదు వీళ్ళకి. మొన్న అటు బాబు గారిని అన్నప్పుడు రగిలినటువంటి వాళ్ళల్లో నాట్ ఓన్లీ టీడీపీ, మిగతా వాళ్ళకి కూడా ఉంటుంది. ఇటుకొచ్చేటప్పటికి ఓన్లీ వైసీపీ వాళ్ళకి మాత్రమే ఉండాలా? ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరిగేది. మాటలు ఇద్దరూ అదుపులో పెట్టుకోవాలా? ఖచ్చితంగా విమర్శ అనేటువంటిది సహేతుకంగా ఉండాలి. ఎదురోళ్ళు చావాలనో, ఎదురోళ్ళకి సంబంధించినటువంటి కుటుంబాలని లాగాలనో, మహిళల్ని లాగాలనో, లే ఇలాంటి దౌర్భాగ్యాన్ని పక్కన పెట్టే రాజకీయం వస్తుందా లేదా అంటే వాళ్ళది రైట్ వాళ్ళకి, వీళ్ళది రైట్ వీళ్ళది అయినప్పుడు ఏది సాధ్యం అనేది తేలాల్సిన అంశం.